గత ప్రభుత్వం టీడీపీ హయాంలో జరిగిన అవినీతిని బయటికి తీసేందుకు జగన్ సబ్ కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మంత్రులు కురసాల కన్నబాబు, గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గనతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు జగన్. వీళ్లను వివిధ గ్రూపులుగా విడిపోయి అనుబంధ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 30 అంశాలపై కూలంకుషంగా కూపి లాగాలని, అవినీతిని వెలికి తీయాలని వాళ్లకు సూచించారు. అయితే అనుబంధ కమిటీల ఏర్పాటును ఇప్పటి వరకు అమలు చేయలేదు మంత్రులు. వీటితో పాటు పని విభజన కూడా జరగలేదు. ఈరోజు సమావేశంలో ఈ విషయాలు తెలుసుకున్న జగన్ మంత్రులపై సీరియస్ అయ్యారు. ఇలాంటి విషయాల్లో అలసత్వం తగదన్న ముఖ్యమంత్రి ప్రతి 4 నుంచి 5 రోజుల వరకు ఒకసారి కమిటీ సభ్యులంతా కలవాలని, తను కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని సూచించారు. ఈసారైనా పూర్తి వివరాలతో మీటింగ్స్ కు రావాలని సూచించారు. ఇచ్చిన గడువు దాటితే సహించేది లేదని కూడా తెగేసి చెప్పారు జగన్. జగన్ హెచ్చరికలతో కమిటీ అలర్ట్ అయింది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఈ పని మీద వర్క్ చేయబోతున్నాయి. ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, చేసిన చెల్లింపులు, వివిధ రకాల ఒప్పందాలపై వివిధ శాఖల అధికారులతో రేపే సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు. మంత్రుల పనితీరుపై జగన్మోహన్ రెడ్డి బాగా సీరియస్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని తవ్వి తీయటానికి జగన్ 5 మంత్రుల ఆధ్వర్యంలో సబ్ కమిటీలు వేశారు. ఈ కమిటీలు వేసి కూడా సుమారుగా 10 రోజులవుతోంది. ఏ ప్రాజెక్టును ఏ కమిటీ చూడాలి, ఏ పథకంపై ఏ కమిటీ అధ్యయనం చేయాలి అనే విషయాలను విడదీసుకుని మరీ అధ్యయనం చేయమని జగన్ అప్పట్లోనే చెప్పారు. కానీ ఆదివారం సమీక్షలో ఏ కమిటీ కూడా తన పనిని ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభించలేదని జగన్ కు అర్థమైంది. పని విభజన కూడా జరగలేదు కాబట్టి కమిటీలు ఒక్కసారి కూడా సమావేశం పెట్టుకోలేదని మంత్రులు చెప్పగానే జగన్ సీరియస్ అయ్యారు. వెంటనే పని ప్రారంభించాల్సిందిగా మంత్రులను హెచ్చరించారు. తాను పెట్టిన గడువు 45 రోజులను ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించేది లేదని కూడా చెప్పేశారు. వెంటనే సబ్ కమిటీలు వేసుకుని ప్రతి 4 రోజులకు అన్ని సబ్ కమిటీలు సమావేశాలు పెట్టుకోవాలన్నారు. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని కూడా స్పష్టంగా చెప్పేశారు. డాక్టర్ సయ్యద్ క్లినిక్ వైద్య రంగంలో 40 సంవత్సరాల అపార అనుభవం, కీర్తి ప్రతిష్టలు కలిగిన హాస్పిటల్. కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయినా, కిడ్నీలో రాళ్లు ఉన్నా, ఎలాంటి ఆపరేషన్ మరియు డయాలసిస్ లేకుండా పూర్తిగా మందులతోనే వైద్య చికిత్స చేయబడును. ఆర్షమొలలు, కీళ్లనొప్పులు, జుట్టు రాలడం, పిత్తాశయంలో రాళ్లు, సెక్స్ సమస్యలు, వీర్రకణాలు తక్కువగా ఉండడం, షుగర్, లివర్ సమస్యలకు మందులతోనే 100% వైద్య చికిత్స చేయబడును. డాక్టర్ సయ్యద్ గారిచే అల్లోపతి, ఆయుర్వేదిక్ మందులతో నాణ్యమైన వైద్య చికిత్స చేయబడును. ఇప్పటికే 1000000 మందికి పూర్తిగా నయం చేయబడినది. ఎమర్జెన్సీ కేర్, ICU, క్యాజువాలిటీ ల్యాబ్ మొదలైన అన్ని సదుపాయాలు కలిగిన హాస్పిటల్. అనుభవం గల నిపుణులైన డాక్టర్లచే పంచకర్మ థెరపీ ట్రీట్మెంట్ చేయబడును. ఏ అనారోగ్య సమస్య గురించైనా తెలుసుకోవాలనుకుంటే డాక్టర్ సయ్యద్ గారిని సంప్రదించాలి. మా అడ్రస్: డాక్టర్ సయ్యద్ క్లినిక్, సలూస్ డయాగ్నోస్టిక్ సెంటర్, బిసెట్స్ డిమార్ట్, హైదర్గూడ, హైదరాబాద్. కాంటాక్ట్: 7989376363.